దొంగకు పోయి మద్దతు ఇచ్చారు 340 కోట్ల ఆడ స్కామ్ జరిగింటే అంటే నేను సపోర్ట్ చేస్తున్నా చంద్రబాబు కానీ వ్యాఖ్యలు ఎలా జరుగుతుంది వాళ్ళదంతా దొంగల ముఠ ఈ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ దొంగల ముఠ వాళ్ళకి అది అలవాటు మాట్లాడటం వల్ల అంటే 2024 మేము ఇద్దరం కలిసి తాట తీస్తాం వైసీపీ ఇద్దరం కలిసి కాదు ఈ చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళంగానే పవన్ కళ్యాణ్కి మంచి సంతోషం వ్యక్తమైంది కాకపోతే అది బయటికి పొంగలేకుంటాడు ఆ రోజు ఏమన్నాడు సెంటర్ జైలు బయట రాజశేఖర గారు చచ్చిపోయినప్పుడు నేను బాధపడ్డాను అని అన్నాడు దానికి అర్థమైంది చంద్రబాబు నాయుడు పోతే శుభ్రంగా ఈ లోకేష్కి ఎవరు ఓట్లేయరు నేను అలాగే మాపి పెట్టి నేను సీఎం అవ్వచ్చని కోరిక ఈ పవన్ కళ్యాణ్ గారు జగన్ అన్నాడు నీవు అంతా నీ స్థాయి ఎంత నీ బతికెంత అని అసలు ఆయన బతికెంత ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడా అక్కడ ఎమ్మెల్సీకి గెలిచాడు దేంట్లో గెలిచాడని ఆయన మాట్లాడటం 50 పనికి 50 వేలు ఇచ్చి ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకొని ఆ మనిషికి 500 ఇచ్చి మందు బ్యాచీని పెట్టుకొని తిరగటం వారాహి యాత్ర అది అమెరికాలో అంటే కుక్కల బండి అంటది మొన్న కూడా చెప్పారు తిరగమను తిరిగినా ఏం ఓట్లు పడవు ఆయనకి ఏం ఓట్లు పడవు అసలు ఆడోళ్ళు గుడ్డలిప్పి తీసుకోడతారు అసలు ఎంతసేపు రాండ్రా నా కొడకలు అరసలు ఆయన రాజకీయ నాయకుడైనా అసలు రాజకీయ నాయకుడు అంటే ఒక ఫార్మాలిటీ ఉండాలి ఒక రాజ్యాంగాన్ని అనుసరించాలి విమర్శించుకోవచ్చు కాదంటే అది రాజ్యాంగ విరుద్ధంగా విమర్శించకూడదు నా కొడకల్లారా ఒక ముఖ్యమంత్రి నా కొడుకు అనే స్థాయి నీకుందే నువ్వు ఎమ్మెల్యే కూడా కాదు ఆ దారుణం కదా అది మాట్లాడుతున్నారు ఆల్రెడీ టీడీపీలో కలిసిన కొన్ని వాళ్ళ నాయకులు చాలా మంది వరకు ఈ పార్టీ వదిలేసి వైసీపీలోకి వచ్చారు నాకు 70 సీట్లు చాలు కదా 100 సీట్లు మీరు ఉంచుకొని మీరు సీఎం అవ్వండి అంటే ఏముంది ఆ 70 సీట్లు ఇస్తా ఆ పార్టీని కూడా తీసేసి ఈ చంద్రబాబు నాయుడు క్యాబినెట్ లో ఏదో మంత్రి అవ్వాలి లేకపోతే ఈ చంద్రబాబు నాయుడు జైలుకి పోతే అతను సీఎంగా పోటీ చేస్తారు రెండు విధాలా చూసుకొనే చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇచ్చిండు.